హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఫ్యాషన్ అండ్ వ్లాగ్స్. నేను మీకు ఈరోజు బేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. బేషన్ అంటే ఏం లేదు, శనగపిండి కూర. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారు కదా. దాందులో ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా, ఇది హైదరాబాద్లో అండి, మమ్మీ వాళ్ళ ఇంట్లో. నా కోసం మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గిన్నె వేడెక్కింది, తాలింపు గింజలు వేసుకుందాము. చూడండి, ఆలు పీసెస్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముందు వేసేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటున్నాము. కరివేపాకు లేకుండా ఏది అయినా టేస్ట్ రాదు కదా, ఏ వంట అయినా. ఇప్పుడు ఆలు ముక్కలు కూడా వేసుకుంటున్నాము. చూడండి, క్యారెట్ తురుము కూడా. క్యారెట్ వంటల్లో వేసుకుంటే బాగుంటుంది, విడిగా తినలేకపోతే. మనం ఇలా వంటల్లో వేసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో మమ్మీ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అన్నిటినీ కలిపేసుకొని కొంచెం అన్నిటికీ పచ్చివాసన పోయి కొంచెం వేగే వరకు కొంచెం కదుపుతూ వేయించుకోవాలి. నేను హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను అనుకుంటున్నారా, ఒక చిన్న ఫంక్షన్ వచ్చిందండి. సో 1 డేకు నేను వెళ్ళాను. నాకు దోశ ఇష్టమని మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగు. అది మీతో షేర్ చేసుకుందామని నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అవన్నీ కొంచెం వేగే వరకు మనము శనగపిండిని తీసుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, హైదరాబాద్లో అప్పులే ఎండలు బాగా స్టార్ట్ అయ్యాయండి. కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్, నాకు మిస్ అయింది అనుకుంటాను చూపించడము. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం శనగపిండి, టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే శనగపిండి ఉడికాక మనకు చాలా అవుతుంది కదా. దానికి కొంచెం ఉండలు లేకుండా అలా అనుకొని కొంచెం వాటర్ పోసేసుకోవాలి. మనకు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, ఈలోపు మనం ఇది రెడీ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అమ్మ నేను ఎప్పుడు వెళ్ళినా, నేను వెళ్ళేసరికి దోశకి నాన్ పోసి పెడుతుంది, ఎర్లీ మార్నింగ్ నా కోసం ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటుంది, కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ తిప్పేసుకుంటున్నాము. సాల్ట్ అనేది ముక్కలన్నిటికీ పట్టాలి కదా. ఎప్పుడైనా మనం ఏవైనా వేయించుకునేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి కొంచెము. ఇదిగోండి, ఇప్పుడు శనగపిండిలో వాటర్ పోసేసుకొని అసలు ఉండలు లేకుండా బాగా కలిపేసుకుంటున్నాము. అస్సలు ఉండలు ఉండకూడదు, చూసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లిక్విడ్గానే ఉండాలి, ఎందుకంటే ఉడికేటప్పుడు మనకు లిక్విడ్గా ఉంటేనే, లేకపోతే మనం అందులో పోయగానే దగ్గర పడిపోతుంది. కానీ దోశలకు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనకి ముక్కలని కొంచెం బాగా వేగి మగ్గాలి కదా, మగ్గే వరకు వేపుకుంటున్నాము. ఎంతో టైం పట్టదు ఫ్రెండ్స్, చాలా వెంటనే అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపిండిని అందులో పోసేసుకుంటున్నాము.
అందులో పసుపు అన్నీ యాడ్ చేసేసాం కదా, మొత్తం కలుపుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. కాసేపట్లో అది బాగా ఉడికి దగ్గర పడుతుంది. వాటర్ చూసుకోవాలి, కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకు మ్యాక్సిమం 5 మినిట్స్ అన్న ఉడికే విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది వేడి చల్లారాక ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అది ఉడుకుతుంది. ఈలోపు మనం దోశ వేసేసుకుందాము. అది ఇనుప పెన్నం అనుకుంటానండి, అది నాన్ స్టిక్ కాదు. సో దోశ ఈజీగా పైకి లేవడానికి మమ్మీ ముందుగా ఉల్లిపాయని కట్ చేసుకొని పెనం పైన రుద్దుతుందండి. ఇప్పుడు ఏంటో నాన్ స్టిక్ పెనం వాడొద్దు అంటున్నారు కదా, కానీ ఎప్పటి నుంచో మమ్మీ మాత్రం ఇదే వాడుతుంది పెనము. ఇప్పుడు పిండిలో కొంచెం పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, అందులో కొంచెం తినే సోడా వేసేసుకొని పిండి బాగా జారుడుగా వచ్చే వరకు బాగా కలుపుకుంటే మనకు దోశ బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, గట్టిగా లేకుండా మొత్తం ఈక్వల్గా రావాలి. మొత్తం కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకుందాము. పిండి మనం బాగా కలుపుకుంటే మనకు పెనం మీద పిండి బాగా తిరుగుతుంది, దోశ వేసుకోవడానికి గట్టి బాగా తిరుగుతుంది ఫ్రెండ్స్. కానీ నాన్ స్టిక్ పెనం పైన వేసుకున్న దోశ కన్నా ఇలాంటి దానిపైన వేసుకున్న దోశ చాలా టేస్టీగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. ఈలోపు మనకు అదిగోండి ఉడుకుతుంది, బబుల్స్ వచ్చేసాయి. మనకు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, కర్రీ రెడీ అయిపోయిందండి. పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో జస్ట్ ఉల్లిపాయ కదా రుద్దింది, ఆయిల్ వేయలేదు కదా. సో మనకు ఆయిల్ కూడా తక్కువే ఉంటుంది. చూడండి అసలు ఎంత ఫ్రీగా పైకి లేస్తుందో అట్టు. దాన్ని తీసుకొని ఇంకా ప్లేట్లు వేసేసుకుంటున్నాము. ఈసారి వేసే దోశ డిఫరెంట్గా ఉంటుంది చూడండి. డిఫరెంట్గా అంటే చూడండి అర్థమవుతుంది. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్రీగా మనకు గరిట అనేది పెనం మీద మూవ్ అవుతుంది. మనం ఎంత బాగా చేసుకున్నా ఎవ్వరు మనకు చేసి పెట్టినా మన అమ్మ చేసినట్టు ఉండదు కదా, అమ్మ చేతి వంట టేస్టే వేరు. ఎందుకంటే అందులో మన మీద ఉన్న ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, నిజమే కదా. దోశ 2 సైడ్స్ కాల్చేసుకోవాలి, రెండు వైపులా బాగా కాలాక ఇప్పుడు ఆ దోశకి ఉల్లిపాయ కారం అంటారు కదా ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే నేను ఈసారి షేర్ చేస్తాను. ఉల్లిపాయ కారం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇలా తింటే స్పైసీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకొంచెం స్పైసీగానే ఎక్కువ ఇష్టపడతాం మా ఇంట్లో మేము. అది కూడా దానికి రాసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని
ఒక ఫోల్డ్ వేసేసుకోవాలి. ఫోల్డ్ వేసేసుకొని కాసేపు అలా మగ్గని వేడి మీద ఉంచితే అందులో లోపలున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకు మగ్గిపోతుంది. టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది, పచ్చిగా ఉండకుండా. మనం కాల్చుకోకుండా తీసేస్తే లోపల ఉల్లిపాయ అనేది పచ్చిగా ఉండి స్మెల్ వస్తుంది. ఇలా చేసుకుంటే పచ్చివాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది. నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా మనకు ఒక బౌల్లోకి కర్రీ కూడా అయిపోయింది కాబట్టి అది కూడా కొంచెం ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాము. నాకైతే మా మమ్మీ చేసిన ఏ వంట అయినా చాలా సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి, ప్రతి ఒక్కరికి అమ్మ చేతి వంట ఇష్టమే అనుకోండి, మీ మమ్మీ చేసే దాంట్లో మీకు ఏది ఇష్టం నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ ఎలా ఉంది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.